రిషికొండ పిండి విశాఖ సాగర తీరంలో పరిమితికి మించి తవ్వకాలు సిఆర్జెడ్ అనుమతుల అమలుపై అనుమానాలు పది కిలోమీటర్ల మేర తీరంలో గ్రావెల్ డంపింగ్ విశాఖలోని రుషికొండ వద్ద పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న పనుల్లో తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి నిబంధన ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి పరిమితికి మించి తవ్వేయడంతో తీరప్రాంత సహజ వాతావరణం దెబ్బతింటోందని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ సిఆర్జెడ్ అనుమతులకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ దరఖాస్తు చేయగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ గతేడాది మే పంతొమ్మిదిన నిబంధనలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చింది తాజాగా దీనికి సంబంధించిన నివేదికలోని అంశాలు బయటకు వచ్చాయి ఈ అనుమతులకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పలు ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి ఇక్కడ మనం ఒక్కసారి చిత్రాన్ని జూమ్ చేస్తే పనులు ముందు రిషికొండ కొండ చుట్టూ తవ్వకాల తర్వాత ఇలా ఈ ఒక్క చిత్రంతో మనకి అక్కడ పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది రిషికొండ అంటే గ్రీన్గా అందంగా కనిపిస్తున్న ఈ కొండ కొట్టేసిన తర్వాత దాని రూపురేఖలు మారిపోయిన పరిస్థితి విశాఖపట్నం అంటేనే మనకి గుర్తొచ్చేది అందమైన ప్రకృతి బీచ్ అక్కడ కొండలు సో పర్యావ పర్యాటక కేంద్రంగా విశాఖ పెట్టింది పేరు మరి ఇక్కడ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడం కోసం చెయ్యడం కోసం దాని చుట్టూ తవ్వేసి అభివృద్ధి పేరిట చేస్తున్న తవ్వకాలు ఇక్కడ దేనికి కారణమవుతున్నాయి అంటే ఇలా తవ్వుతున్న గ్రావెల్ మొత్తాన్ని పది కిలోమీటర్ల మేర తవ్వేసింది కాకుండా ఆ మొత్తము ఆ రోడ్లకి ఇరుపక్కల వేయడంతో పాటు సగం ఈ గ్రావెల్ మొత్తం అంటే గ్రావెల్ అంటే సన్నగా కంకరలాగా ఉంటుంది కదా అది సో దాని మొత్తాన్ని సముద్ర తీరం వెంబడ కూడా పడవేయడము అలాగే వర్షాలకి ఇదంతా జారిపోయి సముద్ర తీరాల్లోకి వెళ్ళడం వల్ల సముద్రపు నీరు మొత్తం తీర ప్రాంతం మొత్తం అక్కడ రూపం మార్చేసుకుంటుంది అంటే అక్కడ మత్స్య సంపదకి కూడా ప్రమాదం వాటిల్లుతుంది అందులో ఉండే జీవాలన్నీ కూడా తీర ప్రాంతంలో ఉండే ఇసుక ఆధారంగా బతికే జీవాలు అనేకం ఉంటాయి అంటే ఆ ఇసుకలోకి వచ్చి గుడ్లు పెట్టే తాబేళ్ళ లాంటివి కావచ్చు అలాగే ఆ మత్స్య సంపద ఏదైతే సముద్రంలో ఉంటుందో వాటికి అనుకూలమైన వాతావరణాన్ని అక్కడ ఆ ఇసుక తత్వాన్ని మార్చేస్తోంది ఈ గ్రావెల్ కాబట్టి మొత్తం ప్రకృతిని నాశనం చేసే అభివృద్ధి పర్యావరణ పర్యాటక కేంద్రంగా మార్చే ప్రయత్నంలో పర్యావరణ వినాశనం కలిగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది మొత్తంగా హ్యాబిటాట్ అని అంటారు అక్కడే అక్కడ ఆయా జాతుల ఆయా జీవాల మనుగడతో పాటు చూడడానికి కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందించాల్సింది పోయి ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ పర్యాటక అభివృద్ధి అది పర్యాటక అభివృద్ధి ఎలా అవుతుంది పర్యాటక కేంద్రం ఎలా అవుతుంది ప్రజలను ఆకర్షించేలాగా అక్కడ కొండలు అక్కడ చెట్లు గ్రీనరీ ఉంటే అది పర్యాటక కేంద్రం అవుతుంది కానీ దాన్ని కొట్టేసి ఆ చుట్టుపక్కల మీరు పర్యాటకంగా ఏదైనా భవనాలు రిసార్ట్లో లాంటివి కట్టడం వల్ల అది అందమైన ప్రకృతికి నిలయంగా ఎలా ఉంటుంది కేరళ లాంటి ప్రాంతాలు తీసుకుంటే మన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ గ్రీనరీ కానీ అక్కడ పచ్చదనం కానీ ఏమాత్రం అక్కడ నీరు కానీ వాటికి ఆటంకం కలగకుండా అభివృద్ధి చేసే విధంగా ఉంటుంది పర్యాటక కేంద్రం అంటే సో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం ఇలాగా ఈ పిక్చర్లోనే మనకు అర్థమైపోతుంది బొమ్మలోనే కొండ రూపురేఖలు మార్చేసి దానికి చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కొట్టేసి పచ్చటి చెట్లు కొట్టేయడం వల్ల అది ఎలాంటి పర్యాటక కేంద్రంగా మారుతుంది అది ఎట్లా దాన్ని ఈ అధికారులు పెడచెవిన పెట్టి అనుమతులకు విరుద్ధంగా అంటే ఇంతవరకే తవ్వకాలు జరపాలి అనే ఒక లిమిట్ ఉంటుంది దాన్ని కూడా దాటి లోపల వరకు కూడా తవ్వకాలు జరుపుతున్నారు దీనివల్ల అందమైన ఆ ఋషికొండ మొత్తం పిండి అవుతుంది కాకుండా పర్యాటకంగా కూడా మీరు చేసే అభివృద్ధి పర్యావరణానికి ప్రమాదం కలిగిస్తుంది అని ఆందోళన చెందుతున్నారు పర్యావరణవేత్తలు సో అది ఈరోజు వార్త